తెలంగాణలోని సో ఈ పాండవుల గుట్టను మనం చూసినట్టయితే చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం అని మనం దీన్ని అనుకోవచ్చు. సో ప్రాక్ యుగం నుండి చారిత్రక యుగం దాకా మానవ జీవన శైలి పరిణామాన్ని ఒకే చోట నిలుపుతున్న గుహ చిత్రాలు ఇవి. సో ఈ పాండవుల గుట్టలో అన్ని విశేషాలే. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్, దిస్ ఇస్ నారాజు కందికొండ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాండవుల గుట్ట ఫారెస్ట్లో ఉన్నాం మనం ఇక్కడ. సో ముందుకెళ్తే వాటర్ఫాల్స్ కూడా ఉంటాయట, చూద్దాం ఒకసారి. సో ఇది పాండవుల గుట్ట వెళ్ళే దారి, టోటల్గా అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్లేస్ వాటర్ఫాల్స్ కూడా ఉంటాయట. ఇవి యాక్చువల్గా 30,000 ఇయర్స్ బ్యాక్ కట్టిన గుహలు, ప్లస్ దీంట్లో కూడా కొన్ని పురాతనమైన శిల్పాలు ఇట్లా అవన్నీ ఉన్నాయట. సో ఏంటంటే మనం ఇప్పుడు వాటర్ఫాల్స్ ఒకటి వీలైతే ఉంటే, ఒకవేళ వాటర్ఫాల్స్ ఉంటే వాటర్ఫాల్స్ గూగుల్లో అయితే చూపిస్తుంది వాటర్ఫాల్స్ అని. యాక్చువల్గా నేను ఇక్కడికి రావడం మాత్రం ఫస్ట్ టైం. సో చూద్దాం ఒకసారి వాటర్ఫాల్స్ ఎట్లా ఉన్నాయి, గుహలు ఎట్లా ఉన్నాయి, 30,000 బ్యాక్ కేవ్స్ ఎట్లా ఉన్నాయి, ప్లస్ శిల్పాలు ఉన్నాయట, కొన్ని పులులు ప్లస్ జింకలు కోతులు వీటన్నిటి బొమ్మలు కూడా ఉన్నాయట ఇక్కడ. అంటే ఇది టోటల్గా ఏంటంటే ఈ రాళ్ళు చూడండి పైన కనిపిస్తున్నాయో లేదో మీకైతే, మళ్ళీ వీడియోలో క్లారిటీగా పెడతాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఇవి టోటల్గా ఈ రాళ్ళు మొత్తం అంతా ఎవరో చెక్కినట్టు ఉంటాయి. ప్లస్ ఈ మామూలుగా మన విలేజ్లలో ఉండే గుట్టలకు వీటికి చాలా తేడా ఉంటుంది. ఒకసారి అయితే చూద్దాం మరి ఎంట్రీ ఉందో లేదో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నాగరాజు కందికొండ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సలీం నేను ఇద్దరం వచ్చినాము, పాండవుల గుట్ట దగ్గర ఉన్నాము. సో చూద్దాం ఒకసారి పాండవుల గుట్ట ఎలా ఉంటుంది, సో ఇది ఎలా ఏర్పడ్డాయి, ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటియో ఈ వీడియోలో మీకు టోటల్గా చూపిస్తాను. సో యాక్చువల్గా వీడియో కూడా ఛార్జ్ సపరేట్ తీసుకున్నారు. ఎంట్రీ టికెట్ 20 రూపీస్, వీడియో 1500. సో వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే తీసుకున్నాం, మనీ కూడా పైకి వేరంక మళ్ళీ వాళ్ళ కాల్ చేస్తే ట్రెక్కింగ్ కోసం వాళ్ళు వస్తారట. సో ఇది అయితే వెళ్ళే దారి, చూద్దాం ఒకసారి ఎలా ఉందో. రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ మనకి ఇంత పెద్ద ఉన్నాయి గిట్టలు ఇక మెట్లు వేసి అప్పుడు ఇక మెట్లు వేసి ఇవి రాగో ఇట్టుండాలే చాలా యూజ్ అవుతారే సలి ఇది గట్టిగా ఉన్నాయి కట్టుకోవడానికి నడవడానికి. ఇవన్నీ చిన్నప్పుడు రాయితో ఇట్టట్టు ఉన్నాయి మొత్తం సేమ్, మొత్తం చిన్నప్పు రాయితల్లో ఉన్నాయి ఆ కొండలు. ప్లస్ ఇది ఏదో మనిషి వంక పెంచడం చేసినట్టున్నాయి. చెక్కినట్టు కాదు రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ అట ఇవి, అంటే రాళ్ళతోటి పెయింటింగ్స్ వేసిన. వాసన వస్తాయి ఏంటి సాయంత్రం
ఇంకా సగం ఉన్నది ఎక్కేది. గుహలో పోదా ఫస్ట్. వేసాను ఇక్కడ ఏమున్నాయి పైకి ఎక్కాలే. అట్లే నడు, ఇట్లా ఎక్కాల్సిందే. ఎక్కాల్సిందే రా. చూసావా ఫ్రెండ్స్, ఇక్కడితో ఎక్కాలి పైకి. ఇది గుట్ట పెయింటింగ్ అంట, రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి సార్. నేను పెయింటింగ్స్ కాకపోతే మనకు కలర్ల కలిసిపోయినాయి గుట్టల. ఇవి పట్టుకునేటి రా, రాక్ క్లైంబింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సరే ఇంత జాగ్రత్త, మనం కెమెరా పట్టుకునేట్లు ఎక్కువ. ఫస్ట్ నేను ఎక్కినాక అమ్మ బాబోయ్ కష్టమే. నారాజు ఎక్క ఎక్క రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు. అబ్బా అమ్మా మంచి దేవుడా, ఇంత పడతావు అమ్మా. డేంజరే రా, డేంజరే ఈ రాక్ క్లైంబింగ్ అమ్మా. మొత్తానికి అయితే ఎక్కిన రా. కమాన్ నాగరాజ్, కమాన్ కమాన్ కమాన్. తేడా తేడా ఉన్నది. పోతారు కదా సగం గుట్టెక్కిన. ఇప్పుడు అది ఎక్కాలి పైకి. అట్లనే కదా ఎక్కేది, అట్లనే చాలా డేంజర్ ఉన్న సార్. పడితే మాత్రం బోకి బిస్కెటే. చాలా లోతులో ఉన్నాం, చాలా హైట్ వచ్చినాం మనం. గుహలు కదా, గుహలు మనకి గీర్కొచ్చిన. ఫ్రెండ్స్ మేమైతే సగం అయితే ఎక్కినాం. చూడండి ఒకసారి ఓవర్ వ్యూ, ఏరియల్ వ్యూ. ఇదైతే గుట్ట. పెయింటింగ్స్ ఇక చూడండి, రాక్ పెయింటింగ్స్ చూడండి. ఇక్కడ కనిపిస్తుందా జింక బొమ్మ, ఫిష్, చేపల బొమ్మలు. అసలు ఇవన్నీ ఎప్పుడు వేసినాయో అసలు, ఇప్పటికి కావు ఇవి. మొత్తం ఇవంత ఉన్నాయి అసలు పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ అసలు ఎవరు వేసిల్లో, ఎట్లా వేసిల్లో, ఎప్పుడు వేసిల్లో చూడండి ఫ్రెండ్స్. పెయింటింగ్స్ జింక బొమ్మ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మనిషి ఇప్పుడు వేసిన పెయింటింగ్స్ కావు సలీం, కావు. రెడ్ రెడ్ కలర్ ఉన్నాయి మళ్ళీ. సో ఇవి ఎప్పుడు వేసినట్టే 30,000 ఇయర్స్ బ్యాక్ వేసిన పెయింటింగ్స్ అంట ఇవన్నీ. గుట్ట మీద పెయింటింగ్స్ ఇప్పటివరకు ఇవ్వాలి, ఈ పెయింటింగ్స్ చూపెట్లేదు సలీం, మనమే ఫస్ట్ టైం. సలీం అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు మనం ఎట్లెక్కుతామంటే ఇక్కడ గుట్ట కనబడుతుందా, ఇక్కడ నుంచి ఇలా ఎక్కాలి, ఈ సందుల నుంచే ఇట్లా పైకి ఎక్కాలి. చూద్దాం, ఇప్పుడైతే సగం అయితే ఎక్కినాం, ఇంకొక సగం ఎక్కుదాం. సలీం ఎక్కురా, సూత కింద పడతాం మరి, జాగ్రత్త మూతిపాలు రాలుతాయి. ఇవి చాలా అంటే ఎట్లా అంటే సాపు ఉండేసరికి ఎక్కడం కొద్దిగా కష్టమవుతుంది, జారుతున్నాయి. ఇక్కడ ఏవి పెయింటింగ్స్? అవి ఇదేదో ఇక్కడ కూడా ఉంది ఒక పెయింటింగ్. ఇదేంటిదో ఎక్కడున్నాయి సలేం? జింకల బొమ్మలు అది తీసేసినాం ఇప్పుడే. ఇక్కడ
ఇగో చూడండి ఇది ఏంటిదో, ఇది అవతారం విచిత్రంగా ఉన్నది. కష్టం సాలి అమ్మా జార్తాంద్రా చూసి ఇప్పి బ్యాగ్లో పెడదాం అవసరమైతే. ఇట్లా ఎక్కాలి ఇప్పుడు మనం. ఇగో చూడండి సలీం ఎక్కుతాడు. సలీం జాగ్రత్తరా. రాక్ క్లైంబింగ్ సలీం, రాక్ క్లైంబింగ్ సలీం, కమాన్ కమాన్. అరే రే మిలా సలీం, నేను బ్యాగ్తో ఎక్కగలుగుతానా? చూడండి జూమ్ చేస్తా సలీం. సలీం అయితే మొత్తానికి ఎక్కినట్టున్నాడు. కాంట జూమ్ ఇన్ వైడ్ యాంగిల్. కమాన్ కమాన్, తక్కువ దూరంలో ఉన్నావు అను తేమ. అట్లా దిగడానికి వేరే ఉందా? కొద్దిగా డేంజర్ ఏరియా ఇది. సలీం కెమెరా అయితే పక్కకు పెడుతున్నా. కెమెరా తీయడానికైతే ఇక్కడ వీలు లేదు. ఓ దేవుడు ఇదంతా ఎక్కాలనా? సలీం ఏడున్నావురా, ఎట్లనే పరిస్థితి? కెమెరా ఆఫ్ చేసి ఎక్కు. కెమెరా ఆఫ్ చేయాల్సిందే, లేకపోతే కష్టం. బ్యాగ్ తోటి ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బంది. వాడున్నాడు మన సలీం, ఇదంతా ఇప్పుడు ఎక్కాలి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే కెమెరా అయితే ఆఫ్ చేస్తున్నా, పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా. చూడు కింది జాగ్రత్త మాత్రం మూసుకోవాలి, తక్కువ పలుకుతాయి. చాలా తాళ్ళు పట్టుకొని ఎక్కాలంటే ఇదంతా తాళ్ళు లేకుండా ఎక్కుతున్నాం మేము. యాక్చువల్గా కమాన్ నాగరాజ్ కమాన్, వస్తున్నా వస్తున్నా. కష్టంగా ఉన్నా సలీం, కొద్దిగా ఎక్కాలి. ఇక చేయిస్తావా? చెయ్యా, నువ్వు దారా కదా. ఐఎమ్ స్ట్రాంగ్. అమ్మ ఇంతా కొండల ఇదంతా అంటే వీళ్ళు కావాలనే పొక్కలు పొడిచి లేకపోతే ఉండే ఇట్లా తెలియదు ఏమైతే ఇట్లున్నాయి. మరి సహజంగా ఏర్పడ్డాయి కావచ్చు, ఇవన్నీ సహజంగా ఏర్పడ్డాయి. పాండవుల గుట్ట, రాక్ క్లైంబింగ్, ఘోరం. ఇక్కడ పెట్టుకోవడానికి కాలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదురా. చేయిదే ఇటు పెట్టాలి కారు. టేక్ హ్యాండ్ ఉందనా? వదిలేసి అక్కడ పడతా పోయి. ఓకే 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 అత్తరే సలీం గుంజి కాదు. బా ఇవి నాకు చాలా యూజ్ అవుతానే సలీం, మోకాళ్ళకి దెబ్బ తాకుండా. థ్యాంక్ యూ అమర్ సార్, అమర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రొవైడ్ చేసినందుకు. వీటి వల్లనే మోకాళ్ళకి దెబ్బలు లేకుండా వస్తారు. ఓకే అమర్ సార్, ఐఎమ్ ఆల్సో థ్యాంక్ యూ. సలీం కూడా పెట్టుకోండి. థ్యాంక్ యూ అమర్ సార్. ఓకే అటు దారున్నదా? ఇస్తాను. బాగుందా? తెలివి సలీం మీకు గుట్టెక్కుతాడు అటు సైడ్ ఏదో దారి ఉన్నది కావచ్చు, అట్లా దిగుదాం అంటాడు. సరే చూద్దాం.
అటు సైడ్ దారి ఉందా లేదా, మరి సలీం అయితే ఎక్కుతా అంటాడు, ఎక్కినాక చూద్దాం. ఇక దారి లేకపోతే మాత్రం బిస్కెటే. అమ్మా అమ్మా ఇదిరా అడ్వెంచర్ అంటే. కొండలగుట్ట ఇయర్స్ బ్యాక్ అట. ఇవి పాండవుల గుహలు. ఫ్రెండ్స్ ఇక దిగుతున్నాం, ఇట్ సైడ్ నుంచి దిగుతున్నాం. ఇక్కడ ఏదో రాక్ అది వేసిల్లు, క్లిప్ వేసిల్లు. యాక్చువల్గా రోపు రాక్ క్లైంబింగ్ చేయాలంటే థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్ గ్రిప్ కోసము ఇక్కడ గ్రిప్ వేసిల్లు. ఇగో ఇక్కడ ఇదే నాకు తెలిసి అదే ఉంటుంది, అదే అదే వీళ్ళకి లేపుతారు ఒకసారి అలాగించి తాడేస్తారు కదా, తాడేసి అట్లయితే ఎక్కుతారు అన్నమాట. దానికి 400 400 దానికి 400 పెడితే నా బండి 200 కిలోమీటర్లు పోతుంది, హైదరాబాద్ పోతుంది. ఇప్పుడున్న పరిస్థితి అట్లే ఉన్నాయి కరోనా వల్ల, రూపాయి రూపాయి కాపాడుకోవాల్సి వస్తుంది. ఓకే దిగు, మెల్లగా దిగు. లేప కావాలి బా, ఇది నిజంగా అడ్వెంచరే సలీం. ఈ కొండలు ఈ గుట్టలు జాగ్రత్త అందరు. అబ్బా తునికిన మొత్తానికైతే ఆ దిగడానికి దారేడు ఉన్నదిరా, దారేడుందా దిగడానికి. గుహ ఈడ వన్నర్ అన్నట్ట, ఇది గుహ. ఇక సలీం గుహలోకి ఎంటర్ అయ్యండి ఇప్పుడే. ఆడ పండుకో సలీం, గుహ ఇది. ఆహా ఓహో ఇటు సైడ్ నుంచి వెళ్ళకు పోదాం. ఒక్క నిమిషం పరిస్థితి ఇదిగానే వచ్చిన సలీం. ఇది వచ్చు కాదు ఇసుకరా, ఇసుక రాలుతా ఇది, ఇసుక రాలుతా ఇసుక రాలుతా ఇదంతా ఇసుకరాయి.
కొండలు అన్నీ ఇవన్నీ ఇసుకరా ఇసుకతో అందుకే సార్ మీకు ఇట్లా స్టెప్ బై స్టెప్స్ అయినాయి కరిగిపోయి, వర్షాలు కరిగిపోతాయి ఇవి ఇసుకరాయి మొత్తం రాలుతున్నాయి ఇసుక ఇట్లా ఇట్లా అంటే గుట్టలు అందుకే ఇవి ఇట్లా ఇట్లా తయారైనాయి. ఫ్రెండ్స్ ఇవి ఇది ఒక గుహ, మేము ఇప్పుడు గుహలో ఉన్నాం చూడండి. పాండవులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ అట్లే కిందికి రా అట్లా ఇరుగుతాయి ఎత్తాను ఉంటుంది.
రాక్ పెయింటింగ్. నిజంగా ఉన్నాయా బాయ్ బొమ్మలు? ఉన్నాయి ఉన్నాయి. ఇది పెయింటింగ్ అంటే. అప్పటి నుంచి వీడియో ఆన్లైన్ ఉందా? మనిషి బొమ్మ ఉన్నది ఇక్కడ. అది కూడా పైన గుండ్రాయ లోపలికి ఒక్కచ్చింది. ఏంటిదా లోపల చూడదు తీయ. హోల్ ఉంది లోపల. ఓకే సార్, ఇంకా లోపలికి పోతుందా? అదేం లేదు. ఇంట్లో ఇదే ఇప్పుడు సూపర్ రాదు, ఇక్కడ కొంచెం కూర్చోవచ్చు కానీ కనబడుతుందా? ఏమున్నాయి రాది మండ. ఇప్పుడు ఎండకు ఉంటుంది, జూమ్ వస్తుంది కదా, కనబడుతుందా సార్? ఉన్నది అసలు. ఇదిరా అసలైన గుహ అంటే గుట్టలంటే ఇది.
వెరీ నైస్. ది బ్యూటీ ఆఫ్ పాండవుల గుహలు నిజంగా ఇది బ్యూటీ. న్యాచురల్ బ్యూటీ ఆఫ్ పాండవుల గుహలు. ఏం లేదు, హోలునా? హోల్ ఏముండదు, గంతే ఉంటుంది అది. వాటర్నే అవునా, గల్ల వాటర్ ఎక్కడిరా, పైనుంచి వచ్చినాయి కావచ్చు. మంచిగా ఉన్నాయా, క్రిస్టల్ క్లియరా? ఒకసారి చూడు, అంటే గలీజ్గా ఉన్నాయా? ఒకసారి తాగు, తాగే వాటర్ కాదా? అరే కుంతీదేవి ఇక్కడ మంచోళ్ళు ఇట్లా పిలుస్తే అలకించాలి వాటర్ వస్తే గంగ తాకుతుందట. పిలువు, చేయి పెట్టు, తాకితే కావచ్చు వాటర్. చేతికి తాకితే వాటర్ కడుక్కో సార్, చూద్దాం ఎట్లున్నాయి. మరి తాగు కొన్ని వాటర్ నింపుతానా? సలీం వాటర్ ముంచుతాను, అలా వాటర్ ఉన్నాయట. క్లియర్ ఉన్నాయా వాటర్? ఇది అరే మంచి వైట్గానే ఉన్నాయి కదరా, ఇంకా లోపల ఉన్నాయా? దేవు పట్టుకొని రా, సైడ్కి పెట్టు. ఫ్రెండ్స్ చూడండి, వాటర్ అయితే చాలా క్రిస్టల్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. చల్లగా ఉన్నాయా?
వాటర్ కూడా టేస్ట్ బాగానే ఉంది, సూపర్ ఉన్నాయి, తీయగా ఉన్నాయి. అదే కాదురా అది రాళ్ళతో సలీ మురికి మురికి ఉంది కదా, కొద్దిగా లోపల చెత్త వస్తుంది. దాని పట్టుకురా అది కడుక్కోవడానికి కదా మనకి వస్తాయి. పాయింట్ నీదే కావరా స్టైల్ అది. ఫ్రెండ్స్ వాటర్ వాటర్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే కింద డస్ట్ మొత్తం పడి ఉన్నాయి వాటర్లో. కడుక్కోవడానికి అయితే పనికి వస్తాయి, ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే పనికి వస్తాయి. అందుకే వాటర్ అయితే ఇప్పుడు ఎట్లా టైం ఇంకా లోపడిపోతానికి ఇంకేం ఉంటుందో తెలియదు. కనీసం తాగడానికైనా యూజ్ అవుతాయి, ఏదో ఒక టైంలో తాగడానికి తాగుతాం, ఏం లేకపోతే ఇదే కదా. ఇక్కడ క్లైంబింగ్ ఉంది, గుహ ఉన్నదా? ఈ బాటిల్ బాటిల్ ఇలా పెడతానా? ఇట్లనే పోదాం. క్లైంబింగ్ చేస్తున్నాం ఇప్పుడు. కుంతిదేవి గుహ, కుంతిదేవి గుహ. దీనివల్ల మనకి రాక్ క్లైంబింగ్ అంటే ఏంటో తెలిసి వచ్చి ఇది గుహ. యాక్చువల్గా గుహలు గుహలు అంటే మనం అప్పటి నుండి ఏమనుకున్నాం, ఇది కుంతిదేవి గుహ అంటారు దీన్ని. కుంతిదేవి ఇక్కడనే ఉన్నదట. మరి గింత పైకి ఎట్లా ఎక్కుతారా? చాలా హైట్ బాగుంటుంది కదా. కుంతిదేవి గుహ ఇది అసలైన గుహ అంటే ఇది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది గుహ అంటే అక్కడ ఏమో ఉన్నది కదా సరే, అదేంటి గుండియా. గుహ అంటే ఇది ఒకసారి మీకు ఇట్లా వైడ్ యాంగిల్లో చూపిస్తుంది చూడండి, చూడండి ఫ్రెండ్స్ గుహ. ఇది గుహ చూడడానికి అయితే చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ ప్లేస్ బాగానే ఉంది. ఇక్కడ ఇక్కడ ఉండొచ్చు, వెడల్పు ఉంది, ఇటు సైడ్ కూడా ఉన్నది బాగానే. కింద మనకు చూడడానికి ఇట్లా ఉంది కదా, కానీ ఒకసారి లోపలికి పోవచ్చు చూడండి. గుహ అంటే నేను ఒకసారి వెళ్తా, సలీం వీడియో పట్టుకోరా. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను వెళ్తా చూడండి. గుహ అసలైన అసలైన గుహ అంటే ఇది, ఇది గుహ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం చూసిన చిన్న చిన్న గుహలు, ఇది పెద్ద గుహ. ఫ్రెండ్స్ చూడండి, సరే ఇక్కడ పైన ఇవన్నీ న్యాచురల్గా ఏర్పడ్డాయి సరే. ఇక్కడ పైన దీనికి కూడా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఇక్కడ రౌండ్గా. ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇవి వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారు, ఉన్నారు కరెక్ట్గా 100%. ఇక్కడ బాగున్నది సరే, గుహ లెక్కనే ఉన్నది. ఇదైతే గుహనే గుహ, ఇది నిలబడ చడను. గబ్బిలాలు ఉన్నాయి సరే, ఇక్కడ జల్లు అన్నది పాలు. నేను వస్తున్నా, వెయిట్. కుంతిదేవి ఉన్న ప్లేస్ ఇది, సలీం దగ్గర రాత్రి వస్తా, వెయిట్.
ఇక్కడ కుంతీదేవి ఉందట, ఉండొచ్చు మేబీ. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఉన్నదేమో అనిపిస్తా నిజంగానే. గుహ లెక్కనే ఉన్నది, ఇక్కడ కూర్చోవచ్చు కూర్చోవచ్చు. చూడండి ఇక్కడ కూర్చోవచ్చు, గుహ మీద కూర్చున్నాం. పైన కూడా ఏం లేదు, అది అవతల సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది బయటికి. గుహ ఇక్కడైతే చీకటే ఉంది లోపల, కానీ ఇటు సైడ్ నుంచి మాకు లైటింగ్ వస్తుంది కాబట్టి క్లియర్ ఉంది. ఓకే, అక్కడ నుండి మొత్తం ఇలా ఉంది గుహ. ఇక్కడ పైన చూడండి రాక్స్కి ఇట్లా గుంతలు గుంతలు ఉన్నాయి పైన చూడండి, ఎవరో ఇక్కడ చెక్కినట్టే. ఇలా ఎలా వచ్చినాయి అసలు హైలైట్ కదా, సరే ఇట్లా ఇట్లా చెక్కినట్టున్నారు పట్టుకొని అటు పోవడానికి. ఇక్కడ గుహనే వాళ్ళు చేసినట్టున్నారు ఇట్లా పట్టుకొని అటు జరగడానికి గ్రిప్ కోసం. ఫస్ట్ దీనికి పోయింది ఇది బాగుంది సార్ అన్నిటికంటే. పైన చూడండి ఫ్రెండ్స్, పైన మొత్తం అంతా చూడండి, ఎవరో చెక్కినట్టు గ్రిప్ కోసం అన్ని గుంతలు గుంతలు ఉన్నాయి పైన కూడా గుట్టకి. ఇది అసలు గుహ అంటే సాటిస్ఫై. ఈ ఒక్క గుహతోటి మొత్తం టోటల్గా సాటిస్ఫై అయినాం ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయట చూద్దాం, కానీ ఈ గుహతోనైతే వచ్చినామందాం సాటిస్ఫై. నేనైతే సాటిస్ఫై అయినా సార్, నువ్వు ఇంకో ఫుల్ ఓకే వచ్చింది ఫ్రెండ్స్. ఇది పాండవుల గుహలు. సో ఈ పాండవుల గుట్టలు అనేది కొద్దిగా దగ్గర పెట్టాలి ఇంకా కొద్దిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ పాండవుల గుహలు ఇవి వరంగల్కి 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి. మహాదేవపూర్ రోడ్డు మీద రేగొండ మండలం, ఇది రావులపల్లి పరిసరాల్లో ఉంటుంది ఈ పాండవుల గుట్టలు. సో ఇక్కడ ఏంటంటే పొరలు పొరలుగా ఒకదానికొకటి ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా అనేక శిల్పాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు అడుగడుగునా అభ్రపరిచే విధంగా పరుగెత్తి నిల్చున్న కొండవాళ్ళు, ఆ కొండగోడలపై అపురూపమైన శిల్పాలు మనకు, రాతి చిత్రాలు మనకు కనిపిస్తాయి. సో ఈ పాండవుల గుట్టల్లో ఎదురు పాండవులు, గొంతెమ్మ గుహ, పంచ పాండవులు, పోతిరాజు చెలిమే, మేకల బండ, ముంగీస బండ, తుపాకుల గుండు, యానాదుల గుహలు చూడవలసిన ప్లేసెస్. సో వీటిలో ఎదురు పాండవులు, దానికి కుడి పక్కన వెనుకవైపు గుహలు, గొంతెమ్మ గుహలు, సో పంచ పాండవుల గుహలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి ప్రాక్ యుగం నుంచి చారిత్రక యుగం దాకా వేయబడిన రాతి మీద వేయబడిన చిత్రాలు అప్పటి జీవన శైలి వైవిధ్యాన్ని చూపిస్తాయి మనకు. కొన్ని చోట్ల పాత బొమ్మల మీదనే కొత్త బొమ్మలు వేసిన అడుగుజాడలు మనకు కనిపిస్తాయి. ఈ బొమ్మల్లో శాకాహార బొమ్మలు, మాంసాహార బొమ్మలు, జీవులు, మనుషుల బొమ్మలు, వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తావేళ్ళు, పాములు, చిలుకలు, సిదకుక్క చిలుకలు, కొండెంగలు, నెమళ్ళు, కప్పలు, బల్లులు, పాములు, సో ఇట్లాంటి ఎలుగుబంట్లు, పెద్ద పులులు, సో ఇట్లాంటి ఎన్నో ఇట్లాంటి శిల్పాలు మనకు కనిపిస్తాయి. మనం స్టార్టింగ్లో చూపెట్టినాం కదా, సో అక్కడ అవి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ మన క్లారిటీగా అయితే కనబడలేదు. సో ఇవన్నీ యాక్చువల్గా ఉన్నాయి. సో ఇక్కడ కుంతీదేవి, ఇప్పుడు మనం చూస్తున్నాయి కుంతీదేవి గుహ అట. ఇది ఇక్కడ కుంతీదేవి పాండవులు, పంచ పాండవులు 14 సంవత్సరాలు వనవాసం చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు కొన్ని రోజులు స్టే చేసినట్టున్నది. సో ఇక్కడ మనకు కుంతీదేవి స్టే చేసిందట ఈ ప్లేస్లో, ఇప్పుడు మనమున్న ప్లేస్లో. సో తెలంగాణలోని సో ఈ పాండవుల గుట్టను మనం చూసినట్టయితే చిత్రిత శిలాశ్రయాల విశ్వవిద్యాలయం అని మనం దీన్ని అనుకోవచ్చు. సో ప్రాక్ యుగం నుండి చారిత్రక యుగం దాకా మానవ జీవన శైలి పరిణామాన్ని ఒకే చోట నిలుపుతున్న గుహ చిత్రాలు ఇవి. సో ఈ పాండవుల గుట్టలో అన్ని విశేషాలే. సో
ఇట్లా మనం ఒకదానికి ఒకటి చెప్పుకుంటా పోతే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే పాండవులగుట్ట వీడియో అయితే కంప్లీట్గా చేసేసినాం. సో మొత్తం పాండవులగుట్ట మొత్తం తిరిగినాము కంప్లీట్గా. సో లాస్ట్ ఫైనల్గా కుంతీదేవి ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా చూపెట్టినాము. సో నెక్స్ట్ వీడియోలో మనం పాండవులగుట్ట 2 వెళ్తున్నాం, బయ్యారం దగ్గర. బయ్యారం నుంచి 5 కిలోమీటర్స్ లోపల ఫారెస్ట్ లోపల మనకు పాండవులగుట్ట 2 కనిపిస్తుంది. సో అక్కడ దాని స్పెషాలిటీ ఏంటంటే, ఎప్పుడు వర్షాలు పడినప్పుడు ఆ దగ్గరలో ఉన్న గిరిజన గ్రామస్తులు అక్కడికి వెళ్ళేసి పాలు పొంగిస్తే వర్షం పడుతుందని వాళ్ళకు ఒక నమ్మకం. సో అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇక్కడ కూడా నేను పాండవులగుట్టలో వాటర్ ఫాల్స్ ఉన్నాయేమో చూసినాము, కానీ వాటర్ ఫాల్స్ మాకైతే ఇక్కడ ఎక్కడ కనబడలేదు. సో పాండవులగుట్ట 2లో బయ్యారం దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మీరు వాటర్ ఫాల్స్ చూడబోతున్నారు. సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ప్లేసెస్ తెలిస్తే కామెంట్లో రాయండి, మేము కంపల్సరీ అక్కడికి కూడా వెళ్ళేసి మేము వీడియోలు చేస్తాము. సో దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ కేఎన్ఆర్ రైడర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.